సో హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫైనల్గా ఈరోజు చూసినట్టయితే మా ఊర్లో ఒక కొత్త ఎగ్జిబిషన్ అయితే చేశారనమాట. సో ఎప్పుడు చూస్తామనుకో వీడియోస్ అవి ఇవి చదరం కాకుండా ఈరోజు కొంచెం బయటకు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అక్కడ వ్యూ అయితే కనిపించండి, అక్కడ చూసినట్టయితే మీకు పెద్ద జైట్ వీల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి అయితే అక్కడ చాలా ఉన్నాయి అనమాట. అండ్ యాజ్ ఆఫ్ నౌ అక్కడ చూసినట్టయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే కాకపోతే ఈ యొక్క జైంట్ వీలు ఇవన్నీ మనకు నైట్ పూట నైట్ ఎఫెక్ట్తో బాగా ఉంటాయి కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అది మనకు ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. మరి ఇంకా స్టార్ట్ చేయాలంటే మ్యాక్సిమం ఇంకో 1 అవర్ లేకపోతే 1/2 అవర్ పట్టేలాగైతే ఉందన్నమాట. 6 నుంచి లేకపోతే 7 వరకు మనకు అప్పుడైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ యొక్క 3 ఏవైతే ఉన్నాయో మనకు ప్రతి ఒక్కటి క్లాస్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఒకసారి అది జైంట్ వీల్ ఎలా ఉంది ఎలా లేదు అనేది, యాక్చువల్గా ఈ యొక్క గ్రౌండ్ అనేది ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో ఈ యొక్క గ్రౌండ్ అనేది మనకు వీవర్స్ కాలనీ అంటారు అనమాట ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎందుకంటే. సో ఆ యొక్క గ్రౌండ్లోనే ఇది పెట్టడం అయితే జరిగింది. జనరల్గా చూసినట్టయితే జాతర టైంకి మాత్రమే ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టేవాళ్ళు. అండ్ ఇప్పుడు చూసినట్టయితే అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చి ఫైనల్గా ఈ యొక్క ప్లేస్ అయితే చేంజ్ చేశారనమాట. సో ఆ యొక్క ప్లేస్ అయితే చేంజ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పేర్ బజార్ ఉంది, సో కార్ ఫెస్టివల్ చేశారు కదా జనరల్గా, సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. సో అనిహావ్ ఇప్పుడైతే వచ్చాం కదా, మరి ఇది ఎలా ఉంది ఎలా లేదు ఖచ్చితంగా అయితే మనం తెలుసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ఏవేవి అయితే ఉన్నాయో మ్యాక్సిమం ప్రతి ఒక్కటి ఎక్కడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు ఏముందో ఏం లేదో నేను ఒకసారి ఈ యొక్క వీడియో షూట్ చేసి మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా చూసినట్టయితే మనం పానీపూరి బండి దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వాలంటే ఇంకొక 1 అవర్ అయితే పడుతుంది. ఇక్కడ ఉండాల్సిన జైంట్ వీల్ కానివ్వండి, వాటర్ ఇట్ మేబీ ఇక్కడ ఇంకో 1 అవర్ అయితే ఖచ్చితంగా పట్టేలకు అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ థండర్ స్టామ్గా అయితే కనిపిస్తుంది, మేబీ రెయిన్ అయితే రావచ్చు. మరి అది వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జిబిషన్స్ జాతర కానివ్వండి ఇవన్నీ మనకు నైట్ పూట అయితే బాగా ఉంటాయి నైట్ ఎఫెక్ట్లో, మరి అవి ఎలా ఉంది ఎలా లేదు నేను క్లారిటీగా కంప్లీట్గా యొక్క వీడియో ఎలా ఉంటుంది ఎలా లేదు అయితే చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను ప్రెసెంట్ అయితే పానీపూరి బండి దగ్గర అయితే వచ్చేసాను. సో కనిపిస్తుంది కదా. అండ్ జైంట్ వీల్ చూసినట్టయితే ఈసారి వివర్స్ కాలనీ గ్రౌండ్ అనేది ఇది పెద్దదన్నమాట. సో అందుకోసమే ఈ యొక్క గ్రౌండ్ పెద్దగా ఉండడం ద్వారా ఇక్కడ ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ మనం మ్యాక్సిమం ప్రతి ఒక్కటి ఎక్కడానికి అయితే ట్రై చేస్తాం. మరి అది ఏంటి ఎలా లేదనేది ముందుగా ఈ యొక్క పానీపూరి అనేది కంప్లీట్ చేసి అండ్ లోపల నేను ఎంట్రెన్స్ దగ్గర ఏమన్నా మనకు టికెట్ ఉందా లేదా లేకపోతే ఫ్రీయా అది కూడా నేను క్లారిటీగా అయితే చెప్పేస్తాను. సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్. సో ఫ్రెండ్స్ అక్కడ చూసినట్టయితే అమౌంట్ మొత్తం కంప్లీట్గా ఫోన్పేలో ఉంది, కాకపోతే అక్కడ ఫోన్పే అవన్నీ అవైలబిలిటీలో అయితే లేవన్నమాట. సో అందుకోసం నేను మళ్ళీ మనీ డ్రా చేసుకోవడానికి ఇక్కడ నియర్లో ఉన్న ఏటీఎంకి అయితే వెళ్తున్నాను. సో అక్కడ మనీ డ్రా చేసి ఇంకా దుమ్ము దుమ్ము లేపారేసాం. సో యాక్చువల్గా చూసినట్టయితే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్గా మనకు పార్క్ అనమాట. సో మనకు కొంచెం సైలెంట్గా ఉండాలి, కొంచెం కూల్గా ప్రశాంతమైన వాతావరణం కావాలంటే డెఫినెట్గా ఇక్కడికైతే వెళ్ళచ్చు. సో పక్కనే పార్క్ ఉంది అండ్ పార్క్ లెఫ్ట్ సైడే మనకు ఎగ్జిబిషన్ పెట్టడం అయితే జరిగింది. సో ఎనీహౌ ఇప్పుడు నేను చూసినట్టయితే ఏటీఎం దగ్గరలో ఉన్న ఏటీఎంకి అయితే వెళ్తున్నాను. సో అక్కడ మనీ తీసుకొని మళ్ళీ ఎగ్జిబిషన్లోకి అయితే కలుగుతాం.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా చూసినట్టయితే పైకి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి, చాలా అంటే చాలా కథగా ఉంది. సో ఎనీవే ఇది చూసినట్టయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా ఇది తిరగట్లేదు కాబట్టి ఇది ఎలా వచ్చింది ఎలా లేదు అనేది కంప్లీట్గా మనకు తిరిగిన ఒక 4-5 రౌండ్లు తిరిగిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క సౌండ్ చూస్తే చాలా అయితే ఫైవ్ వేస్తుంది అనమాట.